అన్నీ కొడతామా ఏయ్ ఇదిలా ఇంకోసారి చేయకుండా కట్టేండిరా దీన్ని ఏయ్ గట్టి పట్టుకోరా తీసుకెళ్ళరా రా రా పదండి రావే వదలండి తీసుకెళ్ళా అటెండండి అటెండరా ఒత్తు వదలండి ఒకసారి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే చంపేస్తా వద్దు ప్లీజ్ కొట్టొద్దు వద్దు కొట్టొద్దు ప్లీజ్ భయపడకు నేను నిన్ను కొట్టడానికి రాలేదు నీ గాయాలకి మందు రాయడానికి వచ్చాను నీ చేతులటివు చూడు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే నేను చెప్పినట్టు చేస్తావా చేస్తాను చూస్తే ఇబ్బంది అయిపోతుంది రా తొందరరా వాళ్ళు వచ్చేస్తున్నారు రా తొందరగా రా రా వాసిరా తొందరరా వాళ్ళు వచ్చేస్తున్నారు అది తప్పించుకుని వెళ్తుంటే ఏం చేస్తున్నారా ఏం పీకుతున్నారా మీరు అది తప్పించుకుని వెళ్తుంటే ఏం చేస్తున్నారా వెళ్ళండి అది ఎక్కడున్నా సరే వెతికి లాక్కురండి అన్నా అన్నా డేవిడ్ కూడా కనిపిస్తలేడు అన్నా ఆ డేవిడే దీప్తిని తీసుకుని వెళ్ళి ఉంటాడు 24 గంటల్లో ఆ డేవిడ్ గాడు అది నా కళ్ళ ముందు ఉండాలి వెళ్ళండి అదరా అరే అన్నా ప్లేస్లో ఎక్కువ రోజులుంటే ప్రమాదం అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను దిగు నువ్వింకా భయపడకు భయపడాల్సిన అవసరం కూడా లేదు దీప్తి నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడికి ఎవరూ రారు మా తాతయ్యకి నేను తప్ప ఎవరూ లేరు ఎలా ఉన్నారు అని దిగులుగా ఉంది నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ చూడు దీప్తి నయ్యం మనుషులు మన కోసం వెతుకుతున్నారు ఈ పరిస్థితుల్లో నువ్వు కానీ వాళ్ళకు దొరికితే బతకనివ్వరు కొన్ని రోజుల తర్వాత నువ్వు ఇక్కడి నుంచే వెళ్ళే ఏర్పాట్లు ఎలాగోలా నేను చేస్తాను నువ్వు దిగులు పడకు ధైర్యంగా ఉండు త్వరలోనే మీ తాతయ్యను కలుస్తావు లోపలికి వెళ్దాం పద దీప్తి సరే
ఇక్కడ డ్రగ్స్ కూడా ఇంజెక్ట్ చేశారా? అంటే ఇక్కడ నుంచి అమ్మాయిని షిఫ్ట్ చేశారేమో. దీప్తి, ఇదిగో దీప్తి తీసుకో. ఏంటివి? కొత్త డ్రెస్సులు. నువ్వు వచ్చినప్పటి నుంచి ఒకే డ్రెస్తో ఉండటం చూసి ఈ డ్రెస్సులు తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడ నుంచి పాత దీప్తిలాగే ఉండాలి, హ్యాపీగా ఉంటూ సెల్ఫీలు దిగాలి. కమాన్, రెడీ అవ్వు, నేను ఒక 10 మినిట్స్లో వస్తా, ఓకేనా? కొత్త ఫిగర్ మామా, సూపర్గా ఉంది, తక్కువ డబ్బులతో పని అయిపోతుంది. సూపర్. చూడు, నువ్వు ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావు. ఇప్పటి నుంచి నీ జీవితం ఓ కొత్త మలుపు తిరగబోతుంది. నీ చుట్టూ కోట్లు కోట్లు కుమ్మరిస్తారు. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతావు. చెప్పనయ్యం. మరి ఇంట్లో నుంచి నాకెందుకు చెప్పలేదు? ఓకే ఓకే, మా విషయం వదిలేయండి. ముందు ఆ డేవిడ్ గారిని పట్టుకోండి, వాడు దొరికితే అది దొరికిపోద్ది. బాయ్ నే. ఏంటి దీప్తి, ఎంత టైం అయినా నిద్రపోకుండా ఏమాలోచిస్తున్నావు? ఆరోగ్యం దెబ్బతింటుంది, త్వరగా పడుకో. నీకంటే వాళ్ళే నయం కదా, చెప్పి చిత్రహింసలు పెట్టినా నీలాగా నమ్మించి మోసం చేయలేదు. ఎప్పటికైనా నా విశ్వా నా కోసం వెతుక్కుంటూ రాకపోడు. ఆ రోజు చెప్తా నా కొడకల్లారా. ఏంటి, విశ్వా వస్తాడా? వచ్చి నిన్ను కాపాడతాడా? అవును. అసలు నిన్ను మా దగ్గరికి తీసుకొచ్చిందే ఆ విశ్వాగాడు. అయ్యో దేవుడా, నేను నమ్మించి మోసం చేశానంట. మరి ఆ విశ్వాగాడు చేసిందేంటి? చంపేస్తా. నేను చెప్పినట్టు వినలేదా? ప్రాణాలతో బయటపడవు.
ఆ బంగ్లాలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరు చూడలేదు కదా. దీప్తి ఎక్కడరా? దీప్తి ఎక్కడ ఉందో నాకు తెలియదు. నాకేం తెలియదు. దీప్తి ఎక్కడరా? దీప్తి ఎక్కడ? దీప్తి ఎక్కడ చెప్పు. దీప్తి చంపేస్తా. దీప్తి ఎక్కడ చెప్తాను. చెప్పు. నన్ను కొట్టద్దు. చెప్పు చెప్పు. దీప్తి ఎక్కడ? దీప్తి ఎక్కడ చెప్పు. దీప్తి చెప్పు. గెస్ట్ హౌస్ లో. దీప్తి నువ్వేం భయపడదు దీప్తి, నేను వచ్చేసాను. నిన్ను కలవటానికి ఇన్ని రోజులు పట్టింది తెలుసా? అవును, మనం ఇక్కడ ఉండొద్దు. వెళ్దాం పద పద. రాదీప్తి రమ్మంటే అలా ఉండిపోయావేంటి? నీకోసం ఎంత కష్టపడి వచ్చాను తెలుసా? రాదీప్తి మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం పద. Thank you.
నన్ను క్షమించు తాతయ్య. నువ్వెంత చెప్పినా వినిపించుకోకుండా నువ్వు ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకున్నా. నేను నిన్ను మళ్ళీ చూస్తా అనుకోలేదు తల్లి. తాతయ్య మనం తీసుకునే ప్రతి డిసిషన్ వెనకాల మన పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. రాక్షసుణ్ణి చూస్తే పుట్టే భయము, దేవుణ్ణి చూడగానే పోయింది బాబు. రామ్మా వెళ్దాం. Ah!